ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ కొత్తగా 321 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. మరో 2296 మంది కరోనా పరీక్షలు నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. ఇందులో 10 మంది మృతి చెందినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో కరోనా విజృంభణ మాత్రం కొనసాగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 321 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. 10 మంది మృతి చెందినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. కరోనాలో మరో 2296 మందికి కరోనా పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి సూర్యప్రకాష్ మరింత సమాచారాన్ని అందించనున్నారు. సూర్యప్రకాష్, తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా చూసినట్టయితే 2296 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 177,070 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇక కోలుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా కొంత ఆశాజనకంగానే ఉంది. తాజాగా చూసినట్టయితే 2062 మంది కోలుకోగా ఇప్పటి వరకు 146,135 మంది కోలుకున్నట్టుగా చెప్పవచ్చు. తాజాగా 10 మంది ఈ కరోనా బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటితో మొత్తం తెలంగాణలో 1062 మంది ఇప్పటి వరకు కరోనా బారిన పడి చనిపోయినట్టుగా తాజా లెక్కలు చెప్తా ఉన్నాయి. అయితే నమోదైనటువంటి పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 321, అదేవిధంగా కరీంనగర్ లో 136, మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి చూసినట్టయితే 173, అదేవిధంగా నల్గొండ 155, రంగారెడ్డి జిల్లా చూసినట్టయితే 217, అదేవిధంగా సిద్దిపేట 92, వరంగల్ అర్బన్ 99 చొప్పున అత్యధికంగా ఈ పాజిటివ్ కేసులు నమోదైనటువంటి జిల్లాలో చెప్పుకోవచ్చు. మొత్తానికి గడిచినటువంటి 24 గంటల్లో 2296 పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.